ఏలూరు జిల్లా పోలవరం అంగనవాడీలపై ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలని, అంగనవాడీల న్యాయమైన కోర్కెలు తీర్చాలని పోలవరం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చిర్రి బాలరాజు డిమాండ్ చేశారు. పోలవరం మండల కేంద్రంలో అంగనవాడీలు చేస్తున్న 9వ రోజు నిరావధిక సమ్మెలో బుధవారం జనసేన మండల అధ్యక్షులు గుణపర్తి చిన్ని జన సైనికులతో కలిసి పోలవరం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చిర్రి బాలరాజు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాల తాళాలు సచివాలయం సిబ్బందితో పగలు కొట్టించడం చాలా దారుణం అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గ్రాటిట్యూడ్ అమల్లోకి తీసుకురావాలని, కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్వాడీల సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా సమస్యలపై పోరాడే పార్టీ జనసేన పార్టీ అని చెప్పారు. ఓటుతో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని అంగన్వాడీలకు సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పోలవరం ఇన్ఛార్జీ చిర్రి బాలరాజు, మండల అధ్యక్షులు గుణపర్తి చిన్ని, ఉపాధ్యక్షులు తేలగంశెట్టి రాంప్రసాద్, కురసం రమేష్, వనమిరెడ్డి సీతయ్య, కొక్కెర సత్తిబాబు, రాధాయ్య, మామిడిపల్లి స్వాతి, మామిడిపల్లి ప్రసాద్, నరసింహమూర్తి, కొనతాల సురేష్ బాబు, కిషోర్, పి శ్రీను, పల్లపు స్వామి, నాగేంద్ర, సిద్దన రామకృష్ణ, సిద్దన రాంబాబు, ఎస్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. 17,000 రూపాయలు ఇస్తున్నామని పేపర్ స్టేట్మెంట్లకి మాత్రమే పరిమితం అవుతుంది. మీరు అందరూ కూడా గ్రహించాలి. ఎందుకంటే ఈరోజు మీరు డిమాండ్ చేసేటువంటి ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రభుత్వం తీర్చాలి. అంగన్వాడీస్కి మీరు ఎవరైతే అంగన్వాడీస్ టీచర్స్ ఉన్నారో, అలాగే అక్కడ పనిచేసేటువంటి కార్యకర్త ఉన్నారో, వారికి 26,000 రూపాయలు ప్రభుత్వం నుంచి ఇవ్వాలనేది ఒక న్యాయమైన డిమాండ్. అలాగే మినీ సెంటర్ని మెయిన్ సెంటర్గా ఏర్పాటు చేయాలని, అలాగే మినీ వర్కర్స్కి ప్రమోషన్స్ ఇవ్వాలని, హెల్పర్స్ ప్రమోషన్ నిబంధన రూపొందించాలని, అలాగే 50 సంవత్సరాలకి ఈ సడలింపు పెంచాలని, సర్వీసులు ఉండి చనిపోయిన వారి కుటుంబానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలని, అలాగే వారి కుటుంబానికి 10 లక్షల రూపాయలు బీమా ఇవ్వాలని, అలాగే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ మెనూ ఛార్జీలు పెంచాలని, గ్యాస్ను ప్రభుత్వమే సరఫరా చేయాలని, ఇలాగా సామాన్య మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. గత 8 రోజుల నుంచి మీరు సామాన్యులకి, సామాన్య ఉద్యోగస్తులు కావాల్సినటువంటి డిమాండ్స్ని మీరు గవర్నమెంట్ తీర్చాలని, మీ కోరికలు తీర్చాలని నిరాహార దీక్ష చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఏ అధికారి కూడా వచ్చి మీకు హామీ ఇవ్వడం జరగలేదు. చాలా దురదృష్టకరం. ఇన్ని రోజులు అవుతున్నప్పటికీ కనీసం మీరు రోడ్డు మీద కూర్చొని, మహిళలు రోడ్డు మీద కూర్చోవడం అనేది చాలా దారుణమైన విషయం. పాదయాత్రలో మీకు అంగన్వాడీస్కి తెలంగాణ కంటే మీకు 1,000 రూపాయలు ఎక్కువ ఇచ్చి, జీతం ఇచ్చి మిమ్మల్ని మీ జీవితాలకి భరోసా కల్పిస్తానని ఆ రోజు మాయ మాటలు చెప్పి, ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మిమ్మల్ని గాలికి వదిలేసి మళ్ళీ